వరంగల్ బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్ని అబద్ధాలే మాట్లాడారని అమాత్యులు విమర్శించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్రం పైసా సాయం చేయకపోగా రాష్ట్రంపై భాజపా నేతలు విషం కక్కుతున్నారని మంత్రులు ఆక్షేపించారు. తెలంగాణపై మాట్లాడే హక్కు భాజపాకు లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పోరాటాల గడ్డ వరంగల్ వేదికగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూటా మాటలు మాట్లాడారని మంత్రి హరీష్రావు మండిపడ్డారు. ఓరుగల్లులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు శిరవేగంగా సాగుతున్నాయన్న ఆయన తనతో వస్తే పనుల తీరు చూపిస్తానని సవాల్ విసిరారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో తట్టడు మట్టి తీయలేదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అందించే పింఛన్లలో కేంద్రం పైసా సాయం చేయడం లేదని స్పష్టం చేశారు. సిద్దిపేటలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లు హరీష్రావు అందజేశారు. మేము సొంత పైసలతో మా పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలని ప్రయత్నం చేస్తే ఆ జరుగుతున్న దాన్ని కూడా జరగదన్నట్టు జరుగుతుందే లేదని అబద్దాలాడి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. నడ్డా గారు మాట్లాడే జూటా మాటల్ని తెలంగాణ సమాజం సహించదు. పోదామా మరి, రాండి, ఎవరు వస్తారో రండి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు అవుతున్నాయా లేవా? మీరు ఎవరు వస్తారో రండి, నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వస్తే దగ్గరుండి చూపిస్తా. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పనులు. పోదాం పని, అదే బీబీ నగర్ ఎయిమ్స్ పోదాం. తట్టడు మట్టి దవ్వినరేమో చూపింది, ఇయాలకి ఒక బ్లడ్ బ్యాంక్ ఉందేమో చూపింది, అసలు ఆపరేషన్ థియేటర్ దిక్కులేదు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. నాలుగేళ్ల కాలేజ్ వచ్చి ఒక్క ఆపరేషన్ చేయకుండా వాడు డాక్టర్ చదువు చదివి బయటకు పోయి జనానికి ఏం సేవ చేస్తాడు? ఇది మీ కథ. మా సిద్దిపేటలో, మా నల్గొండలో, మా సూర్యాపేటలో చూడు, బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీ పూర్తయింది, పిల్లలు చదువుకుంటున్నారు. ఇలా మనం ఇచ్చే 2016 పెన్షన్ లో పైస మందం కూడా లేదు. బీజేపీ మాటలు మాట్లాడాలంటే అంత మాయని మళ్ళీ అబద్ధం మాట్లాడుతుంది. భాజపా పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ స్కీంలను ప్రజల ముందు ఉంచుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తల మహాసభలో మంత్రి పాల్గొన్నారు. మీ దగ్గర ఇచ్చే స్కీమ్స్, మా దగ్గర ఇచ్చే స్కీమ్స్ ప్రజలకు చెప్పాం. ఆ ప్రజలు నిన్ను మెచ్చుకుంటారో నీ కాలు ముక్తా, నన్ను మెచ్చుకుంటే నువ్వేం చేస్తావు చెప్పని ప్రెస్ మీటింగ్ లో చెప్పిన. కేంద్రంలో భాజపా అధికారం చేపట్టి 8 ఏళ్లైనా విభజన చట్టంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణను అవమానపరిచిన భాజపాకు రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు అసలు తెలంగాణలో నైతిక హక్కు లేదు బీజేపీకి. ఇలా ఇదే వరంగల్ వేదిక మీద మీటింగ్ పెట్టిన బండి సంజయ్, జేపీ నడ్డానో, లక్ష్మణో, లేకపోతే కిషన్ రెడ్డినో అడుగుతా ఉన్నా, నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ బిల్లును అవమానపరిచిండ్రు, తెలంగాణ సపరేట్ స్టేట్ను అవమానపరిచిండ్రు. ఈ 8 సంవత్సరాలుగా తెలంగాణకి ఇచ్చిన విభజన హామీలు ఏమన్నా, అది కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎన్నడన్నా బయ్యారం ఫ్యాక్టరీ కావచ్చు, ఒకటన్నా తెలంగాణ విభజన హామీ అమలు చేసిరా అని అడుగుతావు. ఇలా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టుగా నువ్వు ఎంపీ గెలిస్తే ప్రజలు ఇవ్వాలి, ఎవరైనా ఎంపిక కాబట్టి ప్రజలని చీత్కరించుకుంటారని సర్వే చేస్తే నెంబర్ 1గా బండి సంజయ్ గారు ఉంటారు. ఇలా